మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 139లో 2 ఎకరాల 5 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన కేడం మల్లేష్ కు ప్రభుత్వం కేటాయించింది. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ రైతు మల్లేష్ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ భూమిపైన కన్ను పడింది. రైతు మల్లేష్ కేటాయించిన భూమిని భయభ్రాంతులకు గురి చేసి విక్రయించేందుకు యత్నిస్తున్నారని, ఎలాగైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు మహిపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సుదీప్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సాదక్ కు వినతి పత్రం అందజేశారు. సికిల్లాపూర్ గ్రామం నా పేరు రామచంద్రారెడ్డి. మా విలేజ్ లో 146 సర్వే నంబర్ లో మా తాత సంపాదించిన ఆస్తి ఉన్నది. దాంట్లో మా రెండో అన్న అమ్ముకున్నాడు. ఆ సర్వే నంబర్ లో ఇప్పుడు మా సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఇంకా వేరేళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసేసి ఆ దౌర్జన్యంగా కడీలు వాతేసి ఆ రియల్ ఎస్టేట్ చేసుకుని వేరేళ్ళకి అమ్ముతున్నారు. వాళ్ళు వద్దని కడీలు విరగొట్టినా మళ్ళీ దౌర్జన్యం చేసి అది చేసి దాంట్లో 139 సర్వే నంబర్ కేడం మల్లేశ్వర్ ఉంది, అది పరంపవ ల్యాండ్. ఆయన కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అది వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు, అదే రిజిస్ట్రేషన్ ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఏమరో గారు.